ఐపీఎల్ 2024 సీజన్ లో హార్దిక్ పాండే పేరు ఎంతగా మారు మోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేలం ప్రారంభం కాకముందే ఆల్ క్యాష్ డీల్లో భాగంగా గుజరాత్ జట్ నుంచి ముంబై హార్దిక్ పాండేను సొంతం చేసుకున్న తీరుపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరో స్టార్ ప్లేయర్ ఫ్రాంచైజీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లక్నో సూపర్ జెంట్స్కు చెందిన ఆ సౌత్ ఆఫ్రికా స్టార్ హైదరాబాద్కు మారనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వన్డే ప్రపంచకప్లో దుమ్ము లేపిన సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ లక్నోను వీడనున్నట్టు తెలుస్తుంది. క్వింటన్ డికాక్ను ఎల్ఎస్జీ నుంచి సన్ రైజర్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్కు మయాంక్ అగర్వాల్ క్లోజ్ ఫ్రెండ్. ఇదే సమయంలో పంజాబ్కు ఆడుతున్న సమయంలో వీరిద్దరి జోడీ బాగా అదరగొట్టింది. అందుకనే క్వింటన్ డికాక్ని ఇచ్చేసి మయాంక్ అగర్వాల్ని తీసుకుంటే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని లక్నో అయితే భావిస్తుంది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో డికాక్ను లక్నో జట్టు 6.75 కోట్లకు కొనుగోలు చేయగా ప్రస్తుతం వేలం కంటే ముందైతే రిటర్న్ చేసుకుంది. అయితే ట్రేడింగ్ విండో ఇంకా గడు ఉండడంతో ఇతన్ని ఇచ్చేసి మయాంక్ అగర్వాల్ తీసుకోవాలని లక్నో అయితే ప్లాన్ వేసింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం లేకపోలేదు.